మిస్టర్ కృష్ణ, లక్షలు ఖర్చు పెట్టి ప్రాణాలకు తెగించి నేను సంపాదించిన మన డిఫెన్స్ సీక్రెట్ పేపర్స్ ని విదేశాలకు అమ్ముంటే ఈ పాటి కోటీశ్వరుని అయి ఉండేవాడు. ప్రభుత్వము గూఢచార శాఖ అనుకున్నంత అసమర్థుడు కాదు చక్రవర్తి. నీలాంటి దేశ ద్రోహులను 1000 కళ్ళతో కనిపెట్టి కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తారు. కరెక్ట్. అందుకేగా నా ప్రయత్నాలకి సైంధవుళ్ళు అడ్డుపడ్డావు. అందుకు ఫలితంగా రోజు చిత్ర హింసలు అనుభవిస్తున్నాం. కృష్ణ, ఇప్పటికైనా పంతమ్మని ఆ పేపర్స్ ఎక్కడ దాచావో చెప్పు. నిన్ను హాయిగా స్వేచ్ఛగా నువ్వు కోరినంత డబ్బిచ్చి నిన్ను మర్యాదగా పంపిస్తాను. చక్రవర్తి, నువ్వు పెట్టే ఈ చిత్రహింసలకు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఐ డోంట్ కేర్. కానీ నీ పాపిష్టి డబ్బు కాసిపడి నేను దేశద్రోహానికి మాత్రం పాల్పడను. నేను నీకు లొంగిపోతానుకోవటం నీ భ్రమ భ్రాంతి. ఐ సీ. ఈ చక్రవర్తి సాధించేంత వరకు వేధిస్తూనే ఉంటాడు. నిన్ను వెంటాడి వేటాడి పట్టుకున్నట్టే నువ్వు దాచిపెట్టిన ఆ పేపర్స్ విషయం కూడా నీ చేతే చెప్పిస్తాను. ముసలాన్ని తీసుకెళ్ళి లోపల పడే కొంప తీసి గుట్టుకుమంటాడేమో, జాగ్రత్తగా చూడు. గుడ్ మార్నింగ్ మాస్టర్. రండి రండి లత గార్డియన్ గారు. లత ఎలా ఉంది? మీరు చెప్పిన పథకం ప్రకారం లతకి మందుల పేరుతో రోజు స్లో పాయిజన్ ఇప్పిస్తూనే ఉన్నాను. మీకు చెందాల్సిన ఆస్తిని లతకి పెళ్ళైతే కట్టుకున్న వారికి, చచ్చిపోతే గుళ్ళు గోపురాలకి చెందుతాయని ఆ ముసలాడు ఎవరు మీ మేనమావ గారు రాసిన బిల్లుకి మీరు చెప్పిన విరుగుడు మంత్రాన్ని అమోఘంగా అమలు జరుపుతున్నాను. లత రోజు రోజుకి క్షీణించిపోతోంది. అటు ఆఫీసుకి ఇటు డబ్బుకి బహుదూరంగా ఉంటోంది. ఇంకా కొద్ది రోజుల్లో వెర్రి వెర్రి చూపులు, పిచ్చి పిచ్చి మాటలు ఖాయమండి. దాంతో లతకి పెళ్లి కాదు, అటు చావు రాదు. అంతే, కోట్ల ఆస్తి మనది, అర్థమైన మందులు ఆ లత వెండి. మాస్టర్, నీ మాస్టర్ ప్లాన్ కి నా జోహర్లు మాస్టర్. ఇంత ఈ నెల జమ 25 లక్షలు. గుడ్, కరెక్ట్ గా ఉందా? ఉందా? ఎంత మాట మాస్టర్, ఒక్క రూపాయి తేడా వచ్చినా నన్ను కుక్కను కాల్చినట్టుగా కాల్చేస్తారని నాకు తెలియదు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. వస్తాను మాస్టర్.